పేదలకు సొంత ఇంటికలను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ కొనియాడారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దొప్పలపూడిలో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ చేతుల మీదుగా సుమారు 723 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. దొప్పలపూడి 210, పేరా రామచంద్రపురం 189, అనపర్తి 324, మొత్తం కలిపి 723 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ లబ్ధిదారులు కళ్లల్లో ఆనందం చూస్తున్నారని, సంక్రాంతి రాకముందే ఇళ్ల పట్టాల విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరించి ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో ప్రభుత్వాన్ని ఎంతో మెచ్చుకున్నారన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ప్రతి విషయం రాజకీయం చేస్తున్నాడని, కుల రాజకీయాలు పోయి మత రాజకీయాలకు తెరతీస్తున్న విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. వచ్చే సంవత్సరానికల్లా ఏపీలో 15 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని, ఇళ్ల పట్టాలు రానివారు నిరాశపడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నిజంగా ఈ ఒక లేఅవుట్స్ చూస్తుంటే ప్రైవేట్ లేఅవుట్స్ కి తలదన్నేలాగా ఈ ఒక లేఅవుట్స్ ఉన్నాయి. సుమారుగా ఈ ఒక లేఅవుట్లో దొప్పలపూడి గ్రామంలో సుమారుగా 720 పైచిలకు ఇళ్ల స్థలాలతో పాటు సుమారుగా 500 పైన హౌసెస్ని కూడా నిర్మించే కార్యక్రమం ఇవాళ సంకల్పించడం జరిగింది. దీనికి గౌరవ కలెక్టర్ గారు కూడా రావడం, వీళ్ళందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవాళ పట్టాలు వాళ్ళ చేతికి ఇవ్వడం, వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తుంటే మేము ప్రతి గ్రామం కూడా తిరుగుతున్నాము. 25 సంవత్సరాల నుంచి మేము అప్లికేషన్లు పెట్టుకుంటూ పోతున్నాము. చెప్పులు అరిగిపోయేలా తిరిగినా కూడా మాకు ఇళ్ల స్థలాలు రాలేదు. గత ప్రభుత్వాల్లో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ బంధువులు, లేకపోతే జన్మభూమి కమిటీలు లాంటివి వాళ్ళకు 25,000 50,000 ఇస్తే కానీ ఇళ్ల స్థలాలు వచ్చిన పాపానికి పోలేదు. ఇవాళ మేము ఇంట్లో నిద్రిస్తుంటే వాలంటీర్లు తలుపు కొట్టి మీకు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పడం కూడా ఎంతోమంది ఆడపడుచులు అందరూ కూడా చెప్పడం నిజంగా మాకు చాలా ఆనందం అనిపించింది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా న్యూ ఇయర్ సందర్భంగా ప్రధానమంత్రి గారికి విషెస్ చెప్తూ వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని అభివర్ణిస్తూ, సుమారుగా దేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన కార్యక్రమం ఇప్పటిదాకా ఎవరు కూడా చేయలేదు. కేంద్ర ప్రభుత్వంలో వచ్చే ఈ యొక్క హౌసింగ్ పిఎంఏవైకి సంబంధించి, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్ల స్థలాలతో పాటు వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి సుమారుగా ఒక నెల అటు ఇటులో 15 లక్షలు ఇళ్ళు కూడా కంప్లీట్ చేసి, గృహప్రవేశాలు కూడా చేసే కార్యక్రమం కూడా నెక్స్ట్ ఇయర్ టైంకి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఇంత అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే, ఇంకో పక్కన ప్రతిపక్షం ఏ రకంగా ముసలి కన్నీరు కారుస్తుందో మనం అంతా కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య రెడీ అవుతుంది. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తే సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ప్రశంసించినప్పుడు ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న రాష్ట్రంలో ఉన్న నాయకులు కనబడట్లేదా అని అడుగుతున్నారు. కనీసం ఒక ట్వీట్ కానీ మంచి కార్యక్రమం చేశారు, ఇంత పెద్ద కార్యక్రమం చేశారని అభినందన కానీ ఎవరో కూడా చేయకోకుండా, ఇంకో పక్కన ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్యాకేజ్ అందేసింది. ప్యాకేజ్ స్టార్కి అందేసిన తర్వాత ఆయన బహిరంగ సభలు పెడుతూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఆడపడుచులకే కాదు, రైతులకి, అందరికీ, అన్ని వర్గాల ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఇంకా రాబోయే రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మేమంతా కూడా, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, నేను ఎంపీ కింద ఉన్నాను, మా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క అర్హులందరికీ కూడా ఇళ్ల స్థలాలతో పాటు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా రాబోయే రోజులు అందరికీ కూడా అందబోతున్నాయని కూడా తెలియపరుస్తూ, ముఖ్యమంత్రి గారు ఒక్కటే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు కులపరమైన రాజకీయాలు చేయడం అయిపోయింది, ఇప్పుడు మతపరమైన రాజకీయాలకి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఫ్రెంజ్ ఎలిమెంట్స్ వీళ్ళందరూ కూడా శ్రీకారం చుట్టాలి. ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండమని, గమనించమని కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారు అభివృద్ధిలో, సంక్షేమ కార్యక్రమాల్లో ముందరకు దూసుకుని వెళ్తుంటే ఇంకో పక్కన రకరకాల మతపరమైన రాజకీయాలు కూడా తెలుగుదేశం స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా గ్రహించమని, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారికి ప్రజలందరూ కూడా అండగా ఉంటారు, అన్ని విధాలుగా కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఎప్పుడూ లేని విధంగా క్లీన్ స్వీప్ కూడా చేయబోతామని కూడా తెలియజేస్తారు.
పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఐదు సంవత్సరాల్లో ఏం ప్రశ్నించాడు? ఒకవేళ వెళ్ళిన తర్వాత ఏం సాధించాడని నేను అడుగుతున్నాను. కనీస పక్షాన ఒక గ్రామం శ్రీకాకుళంలో ఒక గ్రామానికి వెళ్ళాడు అప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు. అక్కడ గ్రామస్తులే వాపోయారు, ప్రతి ఇంటికి 500 రూపాయలు వచ్చిందని చెప్పేసి గ్రామస్తులు వాపోయారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నివార్ తుఫాన్ వచ్చిన తర్వాత కూడా ప్రతి గవర్నమెంట్లో కూడా ఏదో నామకే వాస్తే అనౌన్స్మెంట్లు చేస్తారు. రైతులకు అందిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. నిన్న మనం చూసినట్టయితే 2 రోజుల క్రితం 650 కోట్లు రైతు భరోసా ఇవ్వడమే కాకుండా సుమారుగా ప్రతి రైతుకు కూడా వాళ్ళు డ్యామేజ్ పడిన దానికి లెక్కలు కట్టి 10,000 నుంచి 15,000 రూపాయలు కూడా రైతులందరికీ కూడా అందడం జరిగినాయి. ఇంత మంచి కార్యక్రమాలు ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. ఇప్పుడు పారదర్శకంగా జరుగుతుంది, ప్రజలందరికీ కూడా తెలుసు ఏ రకంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. గత ప్రభుత్వం కేవలం మాటలకి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చేతల్లో చూపించే ప్రభుత్వం మన ప్రభుత్వం అని కూడా తెలియపరుస్తుంది. అంటే లోకేష్ గారు ఏమో కనీసం పేదలకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలి, ముక్కుబడిగా సెంటర్ వేస్తున్నారని చెప్తున్నారు. అదేనండి, ఇప్పుడు అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్టు ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసే ఏం చేస్తున్నారు, చేసే మాటలన్నీ మాటలకే పరిమితమైన. నేను ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను, గతంలో టిట్కో హౌజులు ఉన్నాయి, టిట్కో హౌజుల నిమిత్తం మీరు ఇవ్వాలన్న రోజున సుమారుగా ఇంకా 3,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎప్పుడైతే పదవి దిగిపోయినప్పుడు 100 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టి మీరు వెళ్ళిపోయారు. జీతాలకు ఇవ్వాలంటే సుమారుగా 1,200 కోట్ల రూపాయలు అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా అప్పుకి వెళ్ళి మళ్ళీ ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంపద సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నాము. నిన్న సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కీర్తించారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సుపుత్రుడు ఇద్దరు తెలుసుకోండి, దత్తపుత్రుడిని కూడా తెలుసుకుని కనీసం మంచి కార్యక్రమం చేసినప్పుడు అభినందనలు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇలాంటి దుష్ట ప్రచారాలు చేయొద్దని కూడా మీకు తెలియపరుస్తుంది. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇవ్వనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి కూడా సొంత ఇల్లు ఉండాలన్న ఆశయంతో పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే అనపర్తి నియోజకవర్గంలో సుమారు 20,000 మందికి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున తుప్పలపూడి గ్రామంలో అనపర్తి పేరారామేశ్వరం గ్రామానికి చెందిన మరి లబ్ధిదారులకు, అదేవిధంగా అనపర్తికి చెందిన సుమారు 300 పైచీలకు లబ్ధిదారులకి, అంటే సుమారు 723 మందికి ఈరోజు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గృహాలు నిర్మించుకునే ప్రతి వ్యక్తికి కూడా 180,000 గవర్నమెంట్ నుంచి కూడా సాయం అవుతుంది. అంటే పేదవారి సొంతింటి కళ నెరవేరాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహత్కర కార్యక్రమం మరి చేపట్టడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇది ఒక మళ్ళీ ఒక గ్రామం కింద ఇది కూడా డెవలప్ అవుతుంది. వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అన్నీ కూడా కొన్ని చోట్ల అయితే గ్రామాలు, మరి కొన్ని చోట్ల అయితే పట్టణాల కింద కూడా డెవలప్ అవుతాయి అంటూ ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలతో పేద ప్రజలందరినీ కూడా ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి ఇళ్ల నిర్మాణంతో భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించే నాయకుడిగా ఆయన మిగిలిపోతారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన హయాంలో ఇటువంటి టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండటం కూడా నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. ఏం చేతనంటే మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ నా చేతుల మీదుగా సుమారు 20,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే సాధారణ విషయం కాదు. గతంలో ఏ ఎమ్మెల్యే ఎవరికి లభించినటువంటి మరి గౌరవం నాకు దక్కినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఓట్లేసి గెలిపించిన అనపర్తి నియోజక ప్రజానీకానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. శాసన సభ్యులు ప్రతి కొరగా నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, అధికారులకు అనధికారులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు ఇంటి పట్టాలతో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి శాంక్షన్ లెటర్స్ తీసుకోబోతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా స్వాగతం పలుకుతుంది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు, మిగతా వక్తలు మాట్లాడినప్పుడు ఈ కార్యక్రమం గురించి, దాని విశిష్ట గురించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటగా అనుకున్నది ఏ రీతిన అంటే, మీకు పట్టాలు ఏవైతే ఇస్తున్నామో అది పట్టాలు కాదు, అవి రిజిస్ట్రేషన్ పేపర్లు. అంటే మీకు మీ దగ్గర కూడా డబ్బులు ఉండి 400,000 రూపాయలు దాదాపుగా ఒక్కొక్క ప్లాట్ అని చెప్తున్నారు. సో మీకు కూడా ఒక 400,000 రూపాయలు మీ దగ్గర ఉండి ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గరికి మనము వెళ్ళి
అక్కడ ప్లాట్ కొనేటప్పుడు ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కుతాయో ఏ విధమైనటువంటి ప్రొసీజర్ ఉంటుందో అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళి చేసుకుంటాం అదే పద్ధతిలో కావాలని చెప్పి మొదటగా భావించడం జరిగింది దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు పేదలకు ఇచ్చేటువంటి పట్టా ఏదైతే ఉందో వాళ్ళని అమ్ముకోవడానికి లేదు అమ్ముకునేటువంటి హక్కు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి సర్వమైపోయారు అది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకసారి ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఇక్కడే తీసుకున్నారు ఇంటి నిర్మాణం చేస్తున్నారు మీ కొడుకో కూతురో ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడము హైదరాబాద్ లో జాబ్ చేశారనుకోండి అలాగే జైన్ సార్కి అందరికీ నా నమస్కారాలండి గారికి నమస్కారాలండి ఇక్కడికి వచ్చాక మాకు 8 సంవత్సరాలు అవుతుందండి నా పెళ్ళయ్యి ఇప్పటి వరకు మాకు స్థలం లేదు జగన్ సార్ వచ్చాక మాకు స్థలం ఇచ్చారు మేము చాలా ఆనందంగా ఉన్నామండి జగన్ అన్న చేయితోడు మాకు రజక దానిలో డబ్బులు కూడా వచ్చినాయి నాకు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈ ముఖ్యమైన సమయం నాకు ఇచ్చినందుకు ప్రజలందరికీ అలాగే వేదిక మీద ఉన్న డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులకు వేదిక మీద ఉన్న విశిష్టాతిథి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారు మురళీధర్ రెడ్డి గారు అలాగే రామచంద్రపురం ఆర్టీఓ గాంధీ గారు అలాగే వేదిక మీద ఉన్న అధికారులు పెద్దలు నాయకులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈరోజు మీ అందరికీ కూడా మీతో పాటు మా అందరికీ కూడా చాలా సంతోషం